Hi viewers, welcome to Vijay Brothers. ఈ రోజు ఎపిసోడ్ లో మనము కోటాలో డిఫరెంట్ వెరైటీ మనం చూస్తామండి. ఈ వెరైటీ వచ్చేసి రేట్ వైజ్గా చూసినప్పుడు చాలా తక్కువ అనిపిస్తుంది, కానీ ఐటెం వైజ్గా చూస్తే మాత్రం చాలా గ్రాండ్గా ఉంటుంది మనకి. ఎందుకంటే పెట్టుబడులకి, వీటికంతా కూడా మనకి పూజలకి, వ్రతాలకి, వాటికంతా కూడా చాలా చక్కగా ఉపయోగపడేటువంటి వెరైటీ అండి. కోటా మీద ఉంటుంది కాబట్టి కాటన్ ఫీల్ ఉంటుంది కాబట్టి ఆఫీస్ వైజ్గా కూడా ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉపయోగపడేటువంటి వెరైటీ అనమాట. ఫస్ట్ సారీ మనం చూస్తున్నాము ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో ఉన్నటువంటి ఒక డిఫరెంట్ వెరైటీ సారీ. మిడిల్ కలర్ అంతా మేము చూస్తే మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ ఇస్తున్నాము. దానిపైన ఇచ్చినటువంటి ఒక రౌండ్ స్టైల్ బుటీ అంతా కూడా మీరు చూడొచ్చు. ఇదంతా కూడా మనకి యాంటిక్ స్టైల్లో ఉన్నటువంటి జరీతో వచ్చేటువంటి బుటీ అనేది, మనం ఒక రౌండ్ షేప్తో ఉండేటట్టు, ఒక బాల్ స్టైల్లో ఉండేటట్టు మనం ఇస్తున్నామండి. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా రౌండ్స్తో ఉంటుంది కాబట్టి చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. జరీ కూడా మనకి డిఫరెంట్గా ఒక యాంటిక్ ఫినిష్ ఉన్నటువంటి జరీ అనేది వస్తుంది. అలాగే దీంట్లో ఇచ్చేటువంటి పైన ఇచ్చేటువంటి బోర్డర్ మేము చూడండి, చక్కటి పింక్ కలర్ కాంబినేషన్ ఉందా, ఒక లైట్గా ఒక గ్రీన్ కలర్ మాత్రం ఒక లైన్ తీసుకుని చాలా చక్కటి బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మనకి పైన ఇచ్చేటువంటి బార్డర్ అండి. ఇది కూడా మనకి చాలా రిచ్గా ఉంటుంది ఇందులో. అలాగే కింద ఇచ్చేటువంటి బార్డర్ కూడా మీరు చూడొచ్చు, బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో ఉన్నటువంటి బార్డర్ అండి. చక్కటి బ్లూ కలర్ మీద కడ్డి బార్డర్ స్టైల్లో, కడ్డి బార్డర్ లాగా వస్తుంది. అలాగే కింద ఇచ్చినటువంటి బార్డర్లో మీరు ఆ ఫ్లవర్ మనైతే ఏదైతే బుట్టీగా తీసుకున్నామో అటువంటి బుటీ స్టైల్లో ఉన్నటువంటి బార్డర్ని పింక్ కలర్ షేడ్లో ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో వచ్చేటువంటి పళ్ళు మాత్రం సింపుల్గా ఉన్నటువంటి ఒక బ్లూ కలర్ షేడ్తో ఉన్నటువంటి పళ్ళు అనేది ఇస్తున్నామండి. దీంట్లో మాత్రం పళ్ళు అంతా కూడా ఈ విధంగా సింపుల్గా ఉండేటట్టు వస్తున్నాము. మంచిగా మనకి చాలా లైట్ వెయిట్ ఉండి పెట్టుబడులకి వాటికి కూడా చాలా చక్కగా ఉపయోగపడేటువంటి వెరైటీ అనమాట. దీంట్లో వచ్చేటువంటి బ్లౌజ్ మాత్రం చాలా గ్రాండ్ అయినటువంటి బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ మీరు ఈ శారీకే కాదు, వేరే ఇంకొక శారీసెస్ కూడా ఉపయోగించుకోవచ్చు మీరు చాలా చక్కగా. మనం బ్లౌజ్ చూస్తే మనకి మంచి పింక్ కలర్ కాంబినేషన్తో ఇస్తున్నామండి. మంచి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్ అయినటువంటి కలర్ కాంబినేషన్ అని చెప్పి చెప్పొచ్చు. ఇందులో మనకి ఇంకొక 3 కలర్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయండి. అది వచ్చి మీరు చూస్తే మీరు చక్కటి రెడ్ కలర్ కాంబినేషన్, బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో మనకు వస్తుంది. సారీ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ మీద ఇస్తూ బార్డర్ మీద వచ్చేసి మెరూన్ అండ్ రెడ్డిష్ మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వస్తుంది. అలాగే దీంట్లో వచ్చేటువంటి బ్లౌజ్ వచ్చేసి వచ్చేటప్పటికల్లా రెడ్ కలర్ కాంబినేషన్తో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది బ్లాక్ కలర్కి ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా మనం చూడొచ్చు. ఇది వచ్చేసి కనకాంబరం కలర్ అంటాం, పీచ్ కనకాంబరం కలర్ అంటాం. అటువంటి కలర్ కాంబినేషన్కి బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఉన్నటువంటి బార్డర్తో వస్తుంది మనకి. ఇదంతా కూడా శారీ అంతా కూడా మనకి కనకాంబరం షేడ్ వస్తూ బార్డర్ మాత్రమే వస్తుంది. అలాగే దీంట్లో వచ్చేటువంటి బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ షర్ట్తో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది దీనికి ఇవ్వడం జరిగింది. ఇంత బ్యూటిఫుల్గా ఉన్న ఈ సారీస్ కాస్ట్ వచ్చేసి మనకి 1370 రూపీస్ మాత్రమేనండి. 1370 రూపాయల్లో మనకి ఎక్సలెంట్ మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నటువంటి సారీస్ వస్తుంది. పెట్టుబడికి వీటికంతా కూడా చాలా చక్కగా ఉపయోగపడేటువంటి వెరైటీస్ అండి. ఈ ఎపిసోడ్లో నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ డిజైనర్ వేర్ శారీ చూస్తామండి. ఇది వచ్చేసి మనకి ఆర్గంజే కోరా మీద కంప్లీట్ ఒక టిష్యూ స్టైల్లో వస్తున్నటువంటి డిజైనర్ వేర్ శారీ అండి. చాలా ఫ్యాన్సీగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నవాళ్ళు ఎవరైనా కట్టుకోవాలంటే చిన్నపిల్లలకి వీళ్ళంతా కూడా కట్టుకోవడానికి చాలా బాగుండేటువంటి వెరైటీ. వెయిట్ పరంగా చాలా లైట్ వెయిట్ ఉంటుంది, లుక్ పరంగా చాలా డిజైనర్ వేర్గా ఫ్యాన్సీగా ఉంటుంది. ఇందులో ఇస్తున్నటువంటి టిష్యూ మీరు చూడొచ్చు. మీరు లైట్ ఈ కాఫర్ సల్ఫేట్ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్లో మనం ఇస్తున్నాము. మిడిల్ అంతా కూడా మనకి సిల్వర్ జరీతో ఉన్నటువంటి టిష్యూ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. మిడిల్ అంతా కూడా మనకి ఈ విధంగా సిల్వర్ జరీ టిష్యూ అనేది వస్తుంది. కంప్లీట్ కూడా పైన ఇచ్చినటువంటి బార్డర్ మాత్రం మనకి బ్లూ కలర్ షేడ్లో ఉండేట ఇస్తున్నామండి. అలాగే కింద ఇచ్చినటువంటి బార్డర్ మీరు చూస్తే పింక్ కలర్ షేడ్ ఉన్నటువంటి బార్డర్ మీద చక్కటి ఎంబ్రాయిడరీతో ఉన్నటువంటి డిజైనర్ వేరు, ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది ఒక బంచ్ స్టైల్లో ఇవ్వడం జరిగింది. మనకి బార్డర్ మొత్తం కూడా ఈ విధంగా ఒక బంచ్ స్టైల్లో మనకి కంప్లీట్లీ వస్తుంది. అలాగే దీంట్లో వచ్చేటువంటి పళ్ళు కూడా మీరు తీసుకుంటే పళ్ళులో కూడా ఇటువంటి బంచెస్నే దీనికి పళ్ళు డిజైనర్ వేరుగా ఇవ్వడం జరిగింది ఒక టిష్యూతో వచ్చేటట్టు. అలాగే దీని బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తున్నామండి. పింక్ కలర్ షేడ్తో ఉన్నటువంటి ఆర్గంజా వెరైటీ కోరా సిల్క్ అని కూడా అంటాం మనం. ఒకటి కోరా ప్లెయిన్ ఇస్తున్నాం కాబట్టి ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగుంటుందండి. ఇదంతా కూడా మనకి ఒక ఫ్యాన్సీ లుక్గా ఉండేటువంటి వెరైటీ అనమాట. ఫస్ట్ వచ్చేసి మనకి 1820 రూపీస్లో మనకి ఈ వెరైటీ వస్తుంది. దీంట్లో మనకి డిఫరెంట్ ఈ టిష్యూ స్టైల్ ఏదైతే ఉందో ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో మనకి చూడండి, టిష్యూ అనేది కామన్గా ఇస్తూ బయట మనకి ఏదైతే బోర్డర్స్ ఉన్నాయో అందులో వచ్చేటువంటి డిజైన్ మాత్రం మనము డిఫరెంట్ డిఫరెంట్గా
డిజైన్ చేయడం జరిగింది. ఒక్కొక్క ప్యాటర్న్ ఒక్కొక్క స్టైల్ ఆఫ్ డిజైన్లో మనకు వస్తుంది. ఇందులో మనకి చూస్తే గ్రీన్ కలర్ కాంబినేషన్లో మనం ఇస్తున్నాం. పైన ఇచ్చినటువంటి బార్డర్స్ అంతా కూడా కంప్లీట్ గ్రీన్ కలర్లోనే వస్తుంది, కానీ ఇచ్చినటువంటి కింద ఇచ్చినటువంటి బుటీ మాత్రం మనకు వచ్చేసి ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఇంతకుముందు మనం సిల్వర్ జరీతోనే యూస్ చేస్తాం, కానీ ఇక్కడ మాత్రం మనకి కంప్లీట్ థ్రెడ్ వర్క్తో ఉన్నటువంటి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఉన్నటువంటి థ్రెడ్ వర్క్ అనేది ఇక్కడ మనకి బార్డర్లో ఇవ్వడం జరిగింది. పళ్ళు దీంట్లో అంతా కూడా మనకి ఇదే స్టైల్లోనే వస్తుందండి. పళ్ళులో కూడా మనకి బంచెస్ స్టైల్లో వస్తుంది. అలాగే దీంట్లో వచ్చేటువంటి బ్లౌజ్ కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉన్నటువంటి బ్లౌజ్ అనేది వస్తుంది. ఈ సారీ కాస్ట్ కూడా మనకి 1820 రూపీస్లో మనకు వస్తుంది. ఇందులో వచ్చేటువంటి మరొక డిజైన్ కూడా మనం చూడొచ్చు. ఇది కూడా మనకి ఒక హంసల్ డిజైన్ అనేది, చాలా చక్కగా ప్యాటర్న్ స్టైల్లో ఉన్నటువంటి హంసల్ డిజైన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఫుల్ శారీ అంతా కూడా బోర్డర్ మనకి ముందు మొదలు టిష్యూ లాగా ఉన్న దీంట్లో వచ్చేటువంటి బార్డర్ మాత్రం చూడండి, చక్కటి హంసల్ డిజైన్ అనేది దీనికి బార్డర్లో మనకి ఇవ్వడం జరిగింది. లోటస్ అండ్ హంసల్ డిజైన్ ఒక బార్డర్ స్టైల్లో మనకు వస్తుంది. ఫుల్ శారీ అంతా కూడా ఇదే స్టైల్లో ఇస్తూ ఇచ్చిన పళ్ళు మాత్రము మనకి సేమ్ స్టైల్లో ఉన్నటువంటి పళ్ళు అనేది ఇక్కడ కూడా మనము ఇవ్వడం జరిగిందండి. అలాగే దీంట్లో బ్లౌజ్ కూడా మనం చూస్తే మనకి ప్లెయిన్ అయినటువంటి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉన్నటువంటి బ్లౌజ్ అనేది వస్తుంది, కాబట్టి చక్కటి ప్యాటర్న్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఇలాంటి వెరైటీస్ అన్నీ కూడా మనకి 1820 రూపీస్లోనే వస్తుందండి. బార్డర్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, కానీ టిష్యూ ప్యాటర్న్ అనేది మనం రెగ్యులర్గా వస్తుంది. లైట్ కోరా మీద వస్తుంది కాబట్టి చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి ఈ శారీ అంతా కూడా మనకి. ఈ నెక్స్ట్ శారీ చూద్దాం. ఈ ఎపిసోడ్లో మరొక డిజైనర్ శారీ అనేది మనం చూస్తున్నాము. ఇందులో వచ్చేసి మనకి చందేరి సీకో మీద మనకి ఒక డిజైనర్ స్టైల్లో మనం తయారు చేసినటువంటి వెరైటీ అండి ఇది. ఇది వచ్చేసి మనకి కంప్లీట్ క్లాత్ అంతా కూడా మనకి చందేరి సీకో ఏదైతే ఉందో సిల్క్ అండ్ కాటన్ మెటీరియల్, అటువంటి మెటీరియల్ మనం తీసుకున్నాము. మిడిల్ అంతా కూడా చక్కటి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్, కామ్కి రెడ్ కలర్తో మనం ఇస్తున్నాము. ఇందులో మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తే ఒక సిల్వర్ జరీతో ఉన్నటువంటి జరీ చెక్స్ అనేది ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. ఫుల్ శారీ అంతా కూడా ఈ చెక్స్ వస్తాయి, శారీ మొత్తం కూడా చెక్స్తో ఉంటుందండి. అలాగే పైన ఇచ్చినటువంటి బార్డర్ మాత్రం ఒక రెడ్ కలర్తో ఉన్నటువంటి చిన్న గోట్ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే కింద ఇచ్చేటువంటి బార్డర్ మీరు చూసుకుంటే రెడ్ కలర్ కాంబినేషన్తో ఉన్నటువంటి ఒక 5 ఇంచ్ ఉన్నటువంటి పట్టి బార్డర్ అనేది ఇక్కడ ఒక బార్డర్ రూపంలో మనం ఇస్తున్నాము. ఇందులో ఇచ్చేటువంటి డిజైన్ కూడా మీరు చూడొచ్చు, చక్కటి కౌ అండ్ లేడీ బొమ్మతో ఉన్నటువంటి డిజైన్ అనేది ఇస్తుంది మనకి. ఇదే మనకి పళ్ళు రూపంలో కూడా మనకి సేమ్ స్టైల్లోనే ఉంటుందండి. ఇదంతా కూడా సేమ్ అనుకుంటే ఒక ప్యాటర్న్ స్టైల్ ఆఫ్ డిజైనర్ వేర్ శారీ అని చెప్పి చెప్పాలి. ముఖ్యంగా ఆఫీస్ వేరు ఇటువంటి వాటికంతా కూడా చాలా చక్కగా ఉపయోగపడేటువంటి డిజైనర్ వేర్ శారీ అని. అలాగే దీంట్లో వచ్చేటువంటి బ్లౌజ్ కూడా మీరు చూస్తే మనకి రెడ్ కలర్ కాంబినేషన్, మనం ఏదైతే మనకి బార్డర్ కింద తీసుకున్నటువంటి క్లాత్ ఉందో సేమ్. ఇది వచ్చేసి మనకి ఒక పట్టు ఫీల్ లాగా కూడా ఉంటుందండి. క్లాత్ వచ్చేసి పట్టు ఫీల్ లాగా ఉంటుంది. వేరే శారీస్కి కూడా ఇటువంటి బ్లౌజ్ అనేది యూస్ చేసుకోవచ్చు. అటువంటి బ్లౌజ్ని మనం ఇక్కడ ఇస్తున్నాం కాబట్టి ఒక డిజైనర్ వేర్ ప్యాటర్న్ స్టైల్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదంతా కూడా మనకి మెయిన్ జస్ట్ బయట వెళ్ళడానికి షాపింగ్స్కి వీటికంతా కూడా చాలా చక్కగా ఉపయోగపడేటువంటి వెరైటీ అన్నమాట ఇందులో. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 1620 రూపీస్లో మనం ఈ శారీ ఇస్తున్నాము. ఇందులో మనకి కలర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి. ఈ కలర్ మీరు చూడొచ్చు, పింక్ కలర్ కాంబినేషన్ ఇంకి బ్లూ కలర్ కాంబినేషన్తో ఉన్నటువంటి బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. అదే బ్లౌజ్ కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ కూడా వస్తుంది మనకి. అలాగే ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా మనం ఇస్తున్నాము, ఆరెంజ్ కలర్ అండి, చక్కటి పీచ్ ఆరెంజ్ కలరు. దానికి ఇచ్చేటువంటి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్, దాని మీద ఇచ్చినటువంటి సిల్వర్ జరీతో ఉన్నటువంటి వర్క్, ఏదైతే మనం బార్డర్ మీద మీరు చూస్తున్నారో అదే బ్లౌజ్ కూడా మనకి దీనికి వస్తుంది అన్నమాట. చూడడానికి సింపుల్గా ఉంటుంది, కానీ షాపింగ్స్కి వీటికంతా కూడా చాలా చక్కగా మంచిగా ఉపయోగపడేటువంటి ఒక డిగ్నిఫైడ్ అయినటువంటి వెరైటీ అన్నమాట. పెట్టుబడి రూపంలో కూడా ఇటువంటి వాటికి ఇవ్వడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది. శారీ కాస్ట్ వైజ్గా తీసుకుంటే ఓన్లీ 1620 రూపీస్లో మనం ఈ శారీ ఇస్తున్నాం కాబట్టి కాస్ట్ వైజ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. మంచి డిజైన్ ఆర్డర్ ప్యాటర్న్స్ చూసారు కదా యువర్స్. ఈ మన ఎపిసోడ్లో ఎవ్రీడే కూడా న్యూ వెరైటీస్ అనేది చూపించడం జరుగుతుంది. 3 షాప్స్ నుంచి కూడా డైలీ మనకి ఒక్కొక్క ఎపిసోడ్స్ అనేది ఇస్తున్నాం కాబట్టి ఫస్ట్ మీరు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ని మీరు టచ్ చేస్తే మీకు ఎవ్రీడే కూడా మనకి న్యూ వెరైటీస్ చూపిస్తుంటాం కాబట్టి అవన్నీ కూడా మీరు అప్డేట్లో ఉండడానికి వీలు పడుతుంది అన్నమాట. ఓకే వ్యూవర్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని వెరైటీస్లో మళ్ళీ కలుస్తాం. ఓకే బాయ్.